ఈ పాఠశాలలో చేపట్టినటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆట ప్రెసిడెంట్ కరుణాకర్ రాజశ్రెడ్డి గారు, అదేవిధంగా పరమేష్ భీమిరెడ్డి గారు, జయంత్ చెల్లా గారు, అనిల్ బోదిరెడ్డి గారు, రవి పల్లా గారు, భువనేష్ భూజాల గారు, వేణు బిస్కే గారు, రామకృష్ణారెడ్డి గారు, కాశీ విశ్వనాథ్ గారు, అమర్ రెడ్డి గారు, శ్రీధర్ తిరుపతి గారు, అదేవిధంగా పాండు కదిరే గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి డిఓ గారు, హెడ్ మాస్టర్ గారు, మరి ముందున్నటువంటి మాచెల్ల గ్రామ అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఈ యొక్క హై స్కూల్ టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు మన దగ్గర చదువుకొని వారి వారి గ్రామాల్లో అంటే ఇక్కడ మాచర్ల అని కాదు, తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో వాళ్ళు విద్యను అభ్యసించి వారి వారి సొంత స్థలాల్లో విద్యను అభ్యసించి ఈరోజు అమెరికాలో స్థిరపడి మరి సొంత భూమికి మేము కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మేము కూడా మా పాత్ర మా వంతు సహాయం చేస్తామని ముందుకు వచ్చినటువంటి ఆట సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిండ్రు గట్టు మండలం ఈరోజు దేశంలోనే ఒక గుర్తింపు పొందింది. దేనికి గుర్తింపు పొందింది? మనమందరము ఈ ప్రాంతంలో విద్యని అంటే చదువుని పట్టించుకోకుండా, చదువుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇంకా మన పిల్లలని ఇంకా ఈ ఇంతవరకు కూడా ఇంకా కొంతమంది చదువుని మధ్యలో ఆపేయడము, లేకుంటే ఒకటి రెండు క్లాసులు పంపించి ఇంటికాడ పెట్టుకోవడము, లేదా టెన్త్ అయినాక పెళ్లిళ్ళు చేయడము, ఇట్లా చిన్నతనంలోనే ఆ పిల్లలకు చదువుని దూరం చేయడము, మన ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనేక సమస్యలే కావచ్చు, లేదా చదువు మీద ఆసక్తి లేకపోవడం కావచ్చు, అనేక కారణాలతోన మనం విద్యకు పిల్లలని దూరం చేస్తున్నాము. అంటే కొంత ఒక్కొక్క సంవత్సరం కొంత మెరుగైతున్నప్పటికీ కూడా ఇంకా గట్టులో పూర్తి స్థాయిలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి పిల్లగాడు విద్యకు ఖచ్చితంగా ఉన్నత స్థాయి చదువులు చదువుకునే వారికి కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలపడానికే పదే పదే మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నా గట్టు మండలంలో ఈ విద్య పట్ల ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి కూడా గట్టు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క అక్షరాస్యత శాతాన్ని అంటే ఈ చదువు తక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి గట్టు ప్రాంతాన్ని చదువులో అన్ని మండలాలతో పాటుగా సమానంగా ఇక్కడ కూడా ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండాలి అనేటటువంటి విధంగా అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో చదువుకు దూరం కావడం, అనేక సమస్యలతో మధ్యలో చదువులు ఆపేయడం అనేది ఇంకా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు మన ఇండియాలో ఎక్కడ వెనుకబాటుతనం ఉంది మన భారతదేశంలో అంటే మన సౌత్లో మనం గట్టు ప్రాంతంలో వెనుకబాటుతనం ఉంది. ఏమి కారణము అంటే విద్యకు దూరంగా ఉన్నారు, చదువుకు దూరం ఉన్నారు, చదువు చదువుకోవడం లేదు. అందరి ఇళ్లలో కూడా ఇంకా విద్యావంతులని అంటే మీరు ఆ కాలంలో విద్యకు దూరం అయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ పిల్లలను కూడా ఇంకా చదువుకోవడానికి మధ్యలోనే చదువు ఆపేయడము, లేదా స్కూల్కే పంపకపోవడము, లేదా మీ అమ్మడి ఎక్కడికైనా పోయినప్పుడు ఇంటికాడ కాపలా పెట్టిపోవడము, లేక వ్యవసాయం పనులకు వాడుకోవడము, ఇట్లా అనేక రకాలుగా మన పిల్లలను మనం విద్యకు దూరం చేస్తూ ఉన్నాం. అట్లా చదువుకు దూరం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీరు ఎన్ని సంపాదించినా, ఏమి ఆస్తులు చేసినా, ఏది చేసినా కూడా విద్యకు సమానం కావు, చదువుకు సమానం. మీరు ఏ ఆస్తిని కూడా సంపాదించి ఇవ్వలేరు మీ పిల్లలకు. మీ పిల్లలకు మీరు చేయాల్సింది కేవలం విద్యా చదువుని విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటామంటే అంతవరకు చదివించుకోవడానికి ప్రోత్సాహం అందించడమే మీరు మీ పిల్లలకు ఇచ్చినటువంటి పెద్ద ఆస్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఏ ఆస్తులు వాళ్ళెంబడి రావు,
మీరు ఈ ఆస్తి సంపాదించిన ఆస్తి రోజు అమ్ముకోవచ్చు, రేపు పోవచ్చు, ఉండొచ్చు, ఏదైనా తిరగొచ్చు, సంపాదించిన డబ్బు పోవచ్చు, కానీ వాళ్ళు చదువుకున్న విద్యను వాళ్ళకి ఎవ్వరు కూడా దూరం చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకు దూరం చేయకుండా, చదువులు మధ్యలో మాన్పియకుండా, ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించి వాళ్ళ కాలం మీద సొంతంగా నిలబడే వరకు కూడా మన పిల్లలకు తల్లిదండ్రులు అండగా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు అమెరికాలో స్థిరపడినటువంటి మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు మరి అక్కడి నుంచి ఈ గట్టు నెంచుకొని ఎందుకు వచ్చిండ్రు? ఈ గట్టు ఒక మారుమూల ప్రాంతాన్ని ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అధికారులే గట్టులో వచ్చి పనిచేయడానికి ఎవరు రారు. గట్టుల పోస్టింగ్ అంటే నాకొద్దు నాకొద్దు అంటారు, అవునా? గట్టుల పోస్టింగ్, ఎంఆర్ఓ పోస్టింగ్ వస్తే నాకు వద్దు అంటాడు, ఓ ఎంపీడీఓని పోస్టింగ్ చేస్తామంటే నాకు వద్దు అంటాడు, ఇంకొక స్కూల్ టీచర్ అని పోస్టింగ్ చేస్తే నాకు టౌన్లో ఏమంటారు, లేకుంటే దగ్గర రోడ్డు మీద ఉన్న స్కూల్లోకి ఏమంటారు. ఈ గట్టు ప్రాంతానికి రావాలంటేనే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపరు. మరి దాన్ని కూడా ఈరోజు అంత ఎత్తున ఉన్నటువంటి గట్టు మండలంలో అది కూడా కొంత కారణం. ఈ ప్రాంతంలో టీచర్లను పోస్టింగ్ చేసిన ఎంబడే వాళ్ళు ట్రాన్స్ఫర్, 2 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి 2 ఏళ్ళు కాగానే ఎంబడే ఈ నుంచి వెళ్ళిపోవాలి. ఈ నుంచి రానికి ఎవరు ఇష్టపడరు మనకు. టీచర్లు స్కూళ్ళలో టీచర్లు ఉండకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య అందకపోవడం. ఈరోజు గట్టు మండలం ఎందుకు ప్రఖ్యాతి చెందిందంటే మనం హైకోర్టుకు పోయిన చింతలకుంట పిల్లలు, చింతలకుంట పిల్లలు ప్రభుత్వం టీచర్లను ఇస్తలేదు అని ఎవరు పట్టించుకుంటారని స్వయాన పిల్లలు హైకోర్టులో కేసేస్తే హైకోర్టు ప్రభుత్వాన్ని ఇక్కడ టీచర్లను ఎంబడే నియమించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి గట్టు గ్రామాల్లో టీచర్ల పరిస్థితి. అంటే విద్యార్థులకు చదువుకు చదువుకోవాలని వాళ్ళకు తాపత్రయం ఉన్నా, వాళ్ళకి చదువుకోవాలంటే కోరిక ఉన్నా అక్కడ టీచర్లు లేకపోవడం వల్ల కూడా విద్యార్థులకు పెద్ద ఎత్తున ఈ చదువు దూరమవుతా ఉన్నారు. అక్కడ చదువులు టీచర్లు స్కూల్లో స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ టీచర్లు ఉండరు. టీచర్లు లేకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు వరకు మనకేమో ఇంకా కొత్తగా డిఎస్సి రాలేదు, 300 సంవత్సరాలు అయింది ఇంకా డిఎస్సి రాలేదు, టీచర్లు స్కూళ్ళల్లో పోస్టింగ్లు కాలేదు, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా మొత్తం వాలంటరీ టీచర్స్ టీచింగ్ చేస్తూ ఉన్నారు. వాలంటరీ టీచర్స్ ద్వారా టీచర్ ఇప్పుడు ఆ వాలంటీర్ టీచర్స్ కూడా ఏందైతుంది, విద్యా వాలంటీర్స్ వాళ్ళకి ఏదన్నా చిన్న వేరే అవకాశాలు వచ్చినాయంటే ఆ ఉద్యోగం ఇష్టపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఎక్కడ కూడా రెగ్యులర్గా స్కూల్లో టీచర్స్ కూడా లేకపోవడం కూడా ఈ గట్టు మండలంలో చాలా పెద్ద ఎత్తున విద్యా పిల్లలకు దూరం అవుతా ఉందని చెప్పి ఈ సందర్భం. ఎందుకంటే బ్యాక్వర్డ్నెస్, బ్యాక్వర్డ్నెస్ అంటే చదువులో కూడా పిల్లలు చక్కటి తెలివి గల పిల్లలు ఉన్నారు, చక్కటి ర్యాంక్ సంపాదించిన పిల్లలు ఉన్నారు గట్టు మండలంలో. మరి అటువంటి ఈ గట్టు మండలంలో విద్యలో వెనుకబాటుతనం అంటే దానికి కొంత ఆర్థిక పరిస్థితులు కూడా, గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గతంలో ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు 90స్లో మరి 3% 5% విద్యావంతులు మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో. అప్పుడు ఏ పెద్ద ఎత్తున ఈ కరువు నిలయమైనటువంటి గట్టులో వర్షాలు పడక బతకనికే ఎక్కడెక్కడో బొంబాయి కానీ కర్ణాటక కానీ ఎక్కడెక్కడో బతకరింకపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఆనాడు. జురాల ప్రాజెక్టు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో గట్టు ప్రాంతంలోకి ఎలాంటి సాగునీటి సౌకర్యం లేదు ఇక్కడ. సో నెట్టెంపాడు తర్వాత, నెట్టెంపాడు ప్రాజెక్టు సాధించుకున్న తర్వాత 2004 తర్వాత 2005లో 2006లో ప్రాజెక్టు పనులు మొదలై 12లో నెట్టెంపాడు పనులు 90% పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మీకు గట్టు గ్రామాలకు వస్తుంటే మనకు పచ్చ కనిపిస్తుంది. అంతకుముందు ఎక్కడ మనకు పచ్చ కనేటటువంటి ఒక ఆకు కూడా మనకు కనిపించేది కాదు, ఒక ఆకు కూడా మనకు రోడ్ల పోటీ కనిపించేది కాదు, గుట్టల పైన కనిపించేది కాదు. సో అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో గట్టు ఆనాడు ఉండే, ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం ఉండే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో తమ పిల్లలను చదివించుకునేటటువంటి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది. విద్యావంతులను ప్రతి పిల్లలు ఆడపిల్లలను ఇంతకుముందు అసలు ఆడపిల్లలు అసలు స్కూల్కే వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఉండేది కాదు. చాలా గ్రామాల్లో ఆడపిల్లల స్ట్రెంగ్త్ అసలు స్కూళ్ళలో మనకు కనిపించేది కాదు. ఈరోజు ఆడపిల్లలను పెద్ద ఎత్తున స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలకు విద్య అనేది ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈరోజు అందరికీ తెలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో రోజులు మారుతున్న కొద్దీ అందరికీ కూడా అవగాహన వచ్చింది. ఇంకా కొంతమంది వాళ్ళ స్థితిగతుల మీద కొంత ఇంకా వెనకబాటు తనంతలు, కొంత చదువు మీద వేరే ఇష్యూస్తో కొంత చదువుకు దూరమైనటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళని గ్రామాల్లో కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని బడికి పంపించేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున గతం నుంచి కూడా జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా
గ్రామ గ్రామాల్లో మేము అప్పుడు గ్రామ గ్రామాల్లో పోయి అల్లాలు దిద్దించేవాళ్ళం. అల్లాలు దిద్దిపించి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేటప్పుడు అక్షరాభ్యాసం అని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి అక్షరాభ్యాసం కార్యక్రమాలు పెట్టి ఊర్లలో ఉన్నటువంటి పిల్లల్ని బడిలో చేర్పించే కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ అవేర్నెస్ని తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మరి విద్యలో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి ఆట సభ్యులంతా కూడా ఈ గట్టులో మేము ఒక కార్యక్రమం చేయాలి, ఇది వెనకబాటు మండలంగా గుర్తింపు పొందింది విద్యలో. సో విద్యకు మేము ఇక్కడ ఏం తోడ్పాటు చేయగలుగుతాం, ఇక్కడ మా వంతు తోడ్పాటు మేము చేస్తాం. గట్టులో మేము ఒక ఈ యొక్క మండలాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు దత్తు తీసుకున్నటువంటి ఆటా సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గట్టు మండలం యొక్క మాచర్ల గ్రామంలోనే కాదు, అన్ని గ్రామాల్లో కూడా గట్టు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఏం అవసరం ఉన్నది, ఏ వసతులు ఇస్తే విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి సౌకర్యాలు కల్పించగలుగుతాం. ఇప్పుడు డ్యూయల్ డెస్క్లు ఇచ్చినాం విద్యార్థులకు ఇక్కడ. అదేవిధంగా ఏ స్కూళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను గుర్తించి ఆయా స్కూళ్ళలో మరి ఆట మొత్తం సభ్యులందరూ కూడా వారందరూ సంవత్సరం పొడుగుతా కష్టం చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించినటువంటి అక్కడ పని ఇక్కడ పనిచేసి సంపాదించినటువంటి వాళ్ళ జీతాల నుంచి వాళ్ళు కొంత అందరూ కొంత వేసి ఒక ఆట డబ్బులనంతా కూడా జమ చేసి సభ్యులందరూ వాళ్ళు మనకి ఇక్కడ ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చిను. ఇదేదో ఎవరో తెచ్చిచ్చినులే, ఏదో వచ్చినో స్టూళ్ళు ఇచ్చిపోయిను బెంచులు ఇచ్చిపోయిను అది ఉంటే ఉంటుంది ఇరిగితే ఇరుగుతుంది మనది కాదని మనం భావించొద్దు. అది ప్రతి వస్తువు కూడా ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్ని ఎవరన్నా ఇస్తే ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే భద్రంగా దాచిపెట్టుకుంటామా లేదా మనం? అట్లా వాళ్ళు ఎంతో కష్టపడి అంత దూరం నుంచి వచ్చి మన పాఠశాలలోనే మన పిల్లల కోసం సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడ వచ్చిన సందర్భంగా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కానీ విద్యార్థులు కానీ ఆ యొక్క వస్తువులన్నింటి కూడా చాలా జాగ్రత్తగా వారు చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా డిజిటల్ క్లాస్ కానీ అదేవిధంగా టాయిలెట్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా టాయిలెట్స్ కట్టిండ్రు. రమేష్ రెడ్డి గారి యొక్క సహకారంతో నవీన్ సహకారంతో ఇక్కడ చాలా చక్కగా టాయిలెట్స్ నిర్మాణం చేసిండ్రు. వాటిని మెయింటైన్ చేస్తున్నటువంటి అవసరం కూడా బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యం పైన ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం స్కూల్లో టాయిలెట్స్ కట్టినటువంటి కొన్ని రోజులకే అవి ఉపయోగంలోకి లేకుండా పోతున్నాయి. అటువంటి పరిస్థితి రాకుండా మాచర్ల అందరికీ స్ఫూర్తిగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాచర్ల స్కూల్ ఆ టాయిలెట్స్ని చక్కగా మెయింటైన్ చేసుకొని చక్కగా స్ఫూర్తిగా నిలవాలి ఇతర పాఠశాలలకు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఈ యొక్క టాయిలెట్స్ని అనాదిగా కడుతూనే ఉంటాం, ఎవ్రీ ఇయర్ టాయిలెట్స్ కడుతూనే ఉంటాం మనం. నేను చూస్తున్న 15 సంవత్సరాల నుంచి దాదాపు టాయిలెట్స్ కడుతూనే ఉంటాం. 4 రోజులకే టాయిలెట్స్ తలుపులు ఇరిగిపోయినాయి అంటారు, నల్లలు పోయినాయి అంటారు, దాంట్లో మొత్తం నీళ్లు పోతలేమంటారు, రాళ్ళు లేచిపోయింది అంటారు, అది అది లాక్కపోయినంటారు, ఇది తీసుకుపోయినంటారు, దాంట్లో కొన్ని రోజులకే అవన్నీ నిరుపయోగంగా మారిపోతాయి. సో అటువంటి పరిస్థితి లేకుండా అందరిది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్ పిల్లలు కానీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ కూర్చొని కొన్ని రోజుల వాళ్ళకి ఒక క్లాస్ ఇవ్వండి, టాయిలెట్స్ మీద కూడా ఒక క్లాస్ ఇవ్వండి. రోజు మార్నింగ్ ప్రేయర్లో ఒక రెండు నిమిషాలు దానికి కేటాయించండి. ప్రేయర్ అవ్వగానే ఒక 2 మినిట్స్, ఎందుకంటే మనం ఈరోజు స్వచ్ఛ భారత్ అని ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఇప్పటికీ ఏళ్ల నుంచి నడుస్తుంది.